నగరం మండలం కొలగనివారిపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచారంలో భాగంగా కొలగనివారిపాలెం పమిడిమారు గ్రామంలో ప్రసంగిస్తున్నటువంటి శ్రీ చింతల శ్రీకృష్ణయ్య మరియు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ మోపిదేవి వెంకట్రమణ తనయుడు అయినటువంటి మోపిదేవి రాజ్గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. అన్ని పనులు కూడాను గ్రామ సచివాలయంలోనే అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మీ అందరికీ అందుతున్నాయి. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు కూడాను చేతులెత్తేసి ఈ ఎలక్షన్లు బహిష్కరించాలి అని ఆయన వెనుదిరగడం జరిగిందని మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు వెనుదిరిగిన తర్వాత కూడా ఈ మండలంలో కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం గ్రామాలకు వచ్చి మాకు చంద్రబాబు నాయుడు విరమించుకున్న మేము మాత్రం నిలబడుతున్నాం, మాకు ఓటేయండి అని చెప్తున్నారు. నేను ప్రజలకు ఒకటే ఆలోచించమని చెప్తున్నాను. ఈ మండలంలో మొత్తం ఎంపీటీసీ సెగ్మెంట్లు 15 ఉన్నాయి, ఖచ్చితంగా 14 గెలుచుకుంటాం. ఎంపీపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తుంది, జడ్పీటీసీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తుంది. 2029లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ యొక్క ప్రజారంజక పాలనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడున్న కొంతమంది ఇంకేమైనా ఆలోచించి పొరపాటున ప్రభుత్వానికి వ్యతిరేకంగా చితికలు పడిన చంద్రబాబు నాయుడు చేతులెత్తేసిన సైకిల్ గుర్తుపై మీరు ఓటు వేస్తే అనవసరంగా నష్టపోయేది మీరే అని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.